సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని డీసీహెచ్ఎస్ డాక్టర్ సరళ తెలిపారు. సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రేడియోగ్రాఫర్ ఫార్మసిస్ట్ స్టాఫ్ నర్స్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. వైద్యుల పోస్టుల విషయానికి వస్తే ఎంబీబీఎస్ పూర్తి చేసి స్థానికంగా పనిచేస్తామని ముందుకు వచ్చే వారి వివరాలు తనిఖీస్తే వెంటనే వారిని నియమించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న వైద్యులు సిబ్బంది సమన్వయంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కొందరు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా అవి లేవు ఇవి లేవు అంటూ కొంట సాకులతో కాలం గడుపుతున్నారని, వారి ప్రవర్తనలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులకు వేతనాలు అందడం లేదని, రాష్ట్రం మొత్తం ఒకే కాంట్రాక్టర్ కు ఈ పనులు అప్పగించడం వల్ల సమస్యలు వస్తున్నాయని అంబేద్కర్ ఆర్మీకి చెందిన రాజా డీసీహెచ్ఎస్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై ఆమె ఉన్నత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి కమిటీ సభ్యులు గోవింద్ స్వామి, చిన్నబ్బ మరియు వైద్యులు పాల్గొన్నారు. మెడికల్ ఆఫీసర్ హ్యావింగ్ ఎంఓయూ విత్ కాంట్రాక్టర్, దాంట్లో మీకు ఏం కావాలన్నీ పారామీటర్స్ డైరెక్షన్స్ ఈజ్ హ్యావింగ్. దాన్ని అడగచ్చు, ఏ బేసిస్ మీద తీసుకున్నారు, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నారు, రెడ్డికి ఎంత, ఇందులో ఏసీ ఎంత, పిఎఫ్ ఎంత, ఇందులో ఏరియా గైడ్లైన్స్లో దాని ఏమి. ఇంకోటి ప్రిన్సిపల్ ఎంప్లాయీ ఎవరు, కమిషనర్ సార్ బడ్జెట్ రిలీజ్ చేసి రాయండి. ఇక్కడ లోకల్గా చూసుకునే కన్సర్న్ ఎవరు, యూనిట్లో మెడికల్ ఆఫీసర్ మెడికల్ సూపర్, ఇద్దరు ఏం చేస్తారు, విత్ హెల్ప్ ఆఫ్ టీమ్ ఉన్నారు, ఒక నర్సింగ్ స్టాఫ్ అండ్ ఫార్మసిస్ట్ టీమ్ ఉన్నారు, ఆ టీమ్ అంతా కలిసి ఏం చేస్తారు, వీళ్ళు స్కోరింగ్ చేస్తారు, ఇప్పుడు మార్క్స్ స్కోరింగ్ చేసి ఆ స్కోరింగ్ని ఆన్లైన్లో పంపిస్తారు. ఆన్లైన్లో పోతే తెలిసి ఆన్లైన్లో బడ్జెట్ అదే స్కోరింగ్ చూస్తారు, చూసి దాని దగ్గర వాళ్ళకి బడ్జెట్ రిలీజ్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాసెస్. సో ప్రిన్సిపల్ ఎంప్లాయీ వచ్చి కమిషనర్, యూనిట్ ఎంప్లాయీ వచ్చి మెడికల్ ఆఫీసర్. సో మేమేం చేస్తాం, వచ్చినప్పుడు మానిటరింగ్ ఆఫీసర్ మాత్రం. ప్రీవియస్ అయితే మాకు చెక్ పేమెంట్ లేదన్నమాట, ఓకే ఓ శానిటేషన్ ఎంత బడ్జెట్ వచ్చింది దీనికి వచ్చింది అప్పుడు మాకు తెలుస్తుంది అక్కడ. సో 8 లక్షలు వస్తుంది బడ్జెట్, ఈ యూనిట్కి ఇంత బడ్జెట్, యూనిట్ అప్పుడు అడుగుతాం అనమాట. మనకి ఏమి తెలియదు, వీళ్ళు ఆన్లైన్లో వేస్తారు, వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు వేస్తారు అంతే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్ సూపర్వైజర్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళని గట్టి పట్టుకోవాలి. అతను పట్టుకొనేసి హెచ్డిఎస్ మీటింగ్ జరుగుతుంది, చైర్పర్సన్ గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు, ఒకవేళ ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్స్ పెట్టుంటారు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఏమనుకోకండి, సరే చేస్తాం పడతామని పోతున్నారు తప్ప అందరూ కూడా నిజంగా కూర్చొని వాళ్ళకి ఫోన్ చేసి ఎవరు ఏ కాంట్రాక్ట్ చెప్పారు లేదు. మేము ఫోన్ చేసి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బంధు అంటారు, జగన్ రెడ్డి బంధువు అంటే కడప చూసి ఈరోజు సత్యవేడు హాస్పిటల్ సిఎస్సికి మామూలుగా విజిట్ ప్రాబ్లం వచ్చాను నేను రెగ్యులర్గా, బట్ ఇక్కడ మన సభ్యులు వచ్చిన్నారు, హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, వాళ్ళతో మాట్లాడాము. హాస్పిటల్ ప్రాబ్లమ్స్ వాటి గురించి అంతా డిస్కషన్ జరిగింది. నా హాస్పిటల్లో మెయిన్గా ఈ శానిటేషన్ వాళ్ళ గురించి సాలిడ్ మంచి అడిగారు, తర్వాత వాళ్ళ దృష్టికి తీసి మనకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళతో మాట్లాడాము. తర్వాత మన కమిషన్ మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు. ఇప్పుడు మన హాస్పిటల్లో ఇప్పుడు పిఎస్సీ ప్లాన్ థర్డ్ వేవ్ ప్రిపరేషన్ భాగంగా పిఎస్సీ ప్లాంట్ ఫంక్షన్లోకి ఇన్స్టలేషన్ జరిగి వచ్చింది, ప్లాంట్ అయితే వచ్చింది, దానికి 2 రోజులు దాన్ని ఫంక్షన్లోకి తెచ్చేస్తారు. కాబట్టి మన థర్డ్ వేవ్లో ఆర్గన్ కొరత లేకుండా ఉండడానికి ఈ విధంగా మన కలెక్టర్ గారు అన్ని చోట్ల మన చిత్తూరు జిల్లాలో దాదాపు 18 ప్లాంట్ పిఎస్సీ ప్లాంట్ రెడీ చేయించారు. మరి మనకు 15 సెంటర్లలో ఇక్కడ పిఎస్సీ ప్లాంట్స్ రెడీ చేసి పెట్టుకుంటున్నాము. మనకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ కూడా ఇప్పించి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా అన్ని విధాల డాక్టర్స్ని కానీ స్టాఫ్ని కానీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మనకు షార్టేజ్ పీడియాట్రిషియన్, ఇంకా సర్జన్ షార్టేజ్ ఉంది, ట్రీట్మెంట్లో వెళ్ళిపోయారు. పలకొత్తల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ భర్తీ చేస్తారు. కాబట్టి అన్ని విధాల మనము ఈ స్టాఫ్ డాక్టర్స్ అందరూ కలిసి ప్రిపేర్ అయ్యి ఈ థర్డ్ వేవ్ను వాటి అనుకు వచ్చే దాన్ని మనం ఎట్లా దానికి ఏం చేయాలి సంసిద్ధం అవుతున్నాం. ఎట్లా వచ్చినా యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్, బట్ అట్ ద సేమ్ టైం మన కోవిడ్ ప్రోటోకాల్స్ అని పాటించాలి, ప్రాపర్ బిహేవియర్, ఏమంటే మాస్క్ ధరించాలి,
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, గ్యాదరింగ్లో ఎక్కువ ఉండకూడదు. ఆ విధంగా చేసుకొని మనం కోవిడ్ రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత మనకు మైల్డ్ మోడరేట్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా మన హాస్పిటల్ మనము సెకండ్ వేవ్లో 8 హాస్పిటల్లో పెట్టున్నాము. థర్డ్ వేవ్లో దాదాపు 18 హాస్పిటల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. చిత్తూరు జిల్లా మొత్తం మేడం ప్రతి హాస్పిటల్ కూడా ఒక 10 బెడ్ రెడీ చేసి పెట్టుకుంటే మైల్డ్ కేసెస్ మోడరేట్ కేసెస్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చుకొని మరి సీరియస్ కేసు అంటే మనం తిరుపతి రియాక్ వచ్చినట్టుగా చూసులో వచ్చినట్టుగా మీ తొందరగా దీన్ని ఈ విధంగా ప్రసిద్ధపరుస్తున్నాం. మేడం మరి మన తిరుపతిలో ఒకదానికి ఒమిక్రాన్ అనేసి అన్నారు, దాని మీద అనేది అంటున్నారు. అది ఇంకా మనకి ఇంకా టెస్టింగ్ అది రాలేదు. ఎవరు యూకే రిటర్న్ ఒక ఆయన వచ్చాడు, అతనికి ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, మళ్ళీ పాజిటివ్. మామూలు అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఒమిక్రాన్ కాదు. ఒమిక్రాన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటే కొంత ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ వాళ్ళు ఏం డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తున్నారంటే ఈ ఒమిక్రాన్ కూడా థర్డ్ వేవ్లో వచ్చేది మైల్డ్గా ఉండొచ్చు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అట్లనే మనము కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ మాత్రం వదలకూడదు. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ యూజ్ చేసుకోండి, మాస్క్ ధరించండి, సోషల్ గ్యాదరింగ్లో ఎక్కువ పోవద్దండి. కొంచెం స్ట్రిక్ట్గా మనం మనం మన యొక్క ప్రొటెక్షన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇది అంటున్నారు కానీ ఇంకా మనకి ఇంకా టెస్టింగ్ అది రాలేదు. ఎవరు యూకే రిటర్న్ ఒక ఆయన వచ్చాడు, అతనికి ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, మళ్ళీ పాజిటివ్. మామూలు అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఒమిక్రాన్ కాదు. ఒమిక్రాన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటే కొంత ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ వాళ్ళు ఏం డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తున్నారంటే ఈ ఒమిక్రాన్ కూడా థర్డ్ వేవ్లో వచ్చేది మైల్డ్గా ఉండొచ్చు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అట్లనే మనము కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ మాత్రం వదలకూడదు. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ యూజ్ చేసుకోండి, మాస్క్ ధరించండి, సోషల్ గ్యాదరింగ్లో ఎక్కువ పోవద్దండి. కొంచెం స్ట్రిక్ట్గా మనం మనం మన యొక్క ప్రొటెక్షన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కానీ మన వాళ్ళు చాలామంది ఇప్పుడు స్టాఫ్ పాపులేషన్ అందరూ వ్యాక్సినేషన్ వేసుకున్నారు కాబట్టి కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండదు. ఇతర మంది మిస్ అయిన వాళ్ళు భయపడకుండా వ్యాక్సినేషన్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఆ డోసెస్ వేసుకుని చూసుకోవాలి.